రైట్, ఒకసారి వరంగల్ లో పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. మా కరెస్పాండెంట్ నవీన్ అడిగి తెలుసుకుందాం. నవీన్, అప్డేట్స్ ఏంటి? ఎన్నికైతే ప్రారంభమైంది, ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, ఎట్లా జరుగుతోంది పోలింగ్? యా పవన్, ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి 2227 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమైంది. కొద్దిసేపటి క్రితమే ఉదయం 8 గంటలకే పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ప్రారంభమైంది. ఇక్కడ ఉన్నటువంటి వరంగల్కు సంబంధించి వరంగల్ సిటీలో 56 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ పోలింగ్ కేంద్రాల్లో పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వస్తూ ఉన్నారు. ఇటు ఆర్ట్స్ కాలేజ్ కావచ్చు, పింగిల్ కాలేజ్ కావచ్చు, కాకతీయ యూనివర్సిటీ కావచ్చు, వీటిలో పట్టభద్రులు ఓటు హక్కును వినియోగించుకునేందుకు వస్తూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం ఇటు క్యూ లైన్లు కూడా నిండుతూ ఉన్నాయి. ఎందుకంటే కొంత ఎండ ప్రభావం, మధ్యాహ్నం వరకు ఎండ ప్రభావం ఉంటుందని అంచనా ఉండడంతో పట్టభద్రులు ఉదయం నుంచే, అంటే పోలింగ్ ప్రారంభం కాకముందు నుంచి 7 గంటల నుంచే క్యూ లైన్లలో ఉన్నారు. చాలా చోట్ల క్యూ లైన్లు ఇప్పుడిప్పుడే నిండుతూ ఉన్నాయి. చాలామంది అంటే ఓటు హక్కు వినియోగించుకునేందుకు బ్యాలెట్ పత్రం చాలా పొడవుగా, 52 మంది అభ్యర్థులు ఉన్నారు కాబట్టి చాలా పొడవుగా ఉంటుంది కాబట్టి దాన్ని అంతా చూసి వాళ్ళకి నచ్చినటువంటి అభ్యర్థులను టిక్ చేసేటువంటి సమయంలో ఒక్కొక్కరికి 3 నుంచి 4-5 నిమిషాల సమయం పడుతూ ఉంది. కాబట్టి కొంత ఆలస్యంగానైతే ప్రక్రియ ప్రారంభమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ హనుమకొండ పింగిలి కాలేజీలో అభ్యర్థి రాకేష్ రెడ్డి ఇప్పుడే ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు హక్కును వినియోగించుకుంటే బయటకు వచ్చారు. బీఆర్ఎస్కు సంబంధించినటువంటి అభ్యర్థి ఎట్లా ఉందండి పోలింగ్ సరళిని మీరు గమనిస్తూ ఉన్నారు, ఏం చెప్తారు ఈ సందర్భంగా? నేను ఉదయమే ఇక్కడ వడ్డపల్లిలో పింగిలి కాలేజీలో ఓటు వేయడానికి రావడం జరిగింది. నేను వచ్చేసరికి ఓటర్లందరూ కూడా బారులు తీరిండ్రు. నేను కూడా క్యూ లైన్లో నిల్చొని మరి ఓటు వేయడం జరిగింది. అంటే ఒక మేధావి మౌనం సమాజంలో అనేక అనర్థాలకు దారితీస్తుంది కాబట్టి మేము మౌనంగా ఉండం, ఎట్టి పరిస్థితుల్లో ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి ఒక తీర్పునిస్తాము, సమాజానికి ఒక దిక్సూచిలాగా నిలిచేటువంటి ఒక సందేశాన్ని అందిస్తామని చెప్పేసి ఓటరు కసితో ఎట్ ద సేమ్ టైం నా మీద ప్రేమతో వాళ్ళందరూ కూడా ముందే వస్తున్నారు. మంచి ఏర్పాట్లు ఉన్నాయి, ఏర్పాట్లకి ఏమి ఇబ్బంది ఏం లేదు. పీస్ఫుల్గా అందరూ కూడా ఓటింగ్లో పాల్గొంటున్నారు. తప్పకుండా ఒక మంచి ఫలితం కూడా వస్తుందని భావిస్తున్నాను. మీరు ఇక్కడతో పాటు అంటే ఈ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో 34 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. మొత్తం 3 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి 13 జిల్లాల్లో జరుగుతోంది పోలింగ్. మీకున్నటువంటి రిపోర్ట్స్ ఏంటి, అక్కడి నుంచి వస్తున్నటువంటి సరళి ఎట్లా? అయితే ఈ ఎన్నిక చాలా భిన్నంగా ఉండబోతున్నది, దాని ఫలితం మీరు కూడా చూస్తారు. ప్రాంతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఒక మంచి విద్యావంతుణ్ణి, ఒక హుందాగా రాజకీయాలు చేయాలనుకుంటున్నటువంటి వాడిని, ప్రజాసేవ కోసం తపన ఉన్నటువంటి వ్యక్తిని, ప్రజాసేవలో నిమగ్నమై ఒక పోరాట పటిమతోనే తనకు తాను ప్రూవ్ చేసుకున్నటువంటి వ్యక్తిని ఎన్నుకోవాలని చెప్పేసి ఈరోజు ముందుకొస్తున్నారు. అసలు పార్టీతో సంబంధం లేదు, ప్రాంతాలతో సంబంధం లేదు, అన్ని 3 జిల్లాల్లో కూడా మాకు మంచి ఆదరణ లభిస్తున్నది. నాకు చాలామంది మిత్రులు నిన్నటి నుండి, చాలామంది సీనియర్ జర్నలిస్టులు చాలామంది కూడా కాల్ చేసి మరీ విషయం చెప్తున్నారు. కాబట్టి నాకైతే నమ్మకం ఉంది ఒక మంచి తీర్పు వస్తుందని. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. పవన్, మనం చూస్తున్నాం అభ్యర్థి కూడా చాలా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి రాకేష్ రెడ్డి ఓటు హక్కును అయితే వినియోగించుకున్నటువంటి దృశ్యాలు మనకు హనుమకొండ పింగిలి కాలేజీ లో ఉన్నటువంటి పోలింగ్ కేంద్రంలో కనిపిస్తుంది. మనం చూస్తున్నాం పట్టభద్రులు ఏ విధంగా క్యూ లైన్లలో ఉండి తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకైతే బారులు తీరుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడే కాదు, ఇక్కడే ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి 227 పోలింగ్ కేంద్రాల్లో ఇదే పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఓటర్లు అయితే తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వస్తూ ఉన్నారు. ఇక్కడ అధికారులు కూడా భారీ ఏర్పాట్లు మనం చూస్తా ఉన్నాం. పోలింగ్ బూత్ లో బ్యాలెట్ పత్రం చూడవచ్చు, చాలా పెద్దగా ఉంటుంది. 52 మందికి సంబంధించినటువంటి అభ్యర్థులకు సంబంధించిన వివరాలు ఉండాలి కాబట్టి చాలా దాన్ని మడచడం, దాన్ని ఓటు వేయడం అనేటువంటిది ఒక్కొక్క ఓటుకు ఒక్కొక్క 5 నిమిషాల ప్రక్రియ పడుతుంది కాబట్టి కొంత పోలింగ్ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చేటువంటి పట్టభద్రులు కొంత నిరీక్షణ చేయాల్సినటువంటి పరిస్థితి అయితే మనకు పోలింగ్ కేంద్రాల్లో కనిపిస్తూ ఉంది. అయితే వాళ్లకు వెయిట్ చేసేందుకు ఇటు టెంట్లు, షామియాలు, ఇక్కడ వాటర్స్ ఫెసిలిటీ, పోలీస్ భద్రత కూడా ఏర్పాటు చేసినటువంటి దృశ్యాలు మనకు ప్రతి పోలింగ్ కేంద్రంలో కనిపిస్తూ ఉంది. ఇప్పటివరకు అయితే పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉదయం నుంచి అయితే ఇప్పుడు 8 గంటలకు ప్రారంభమైంది, ఇప్పుడు 9 దాటింది కాబట్టి ఈ గంటలో కూడా పోలింగ్ శాతం